మీ దగ్గర దాచేది ఏం లేదండి వీటి గింజలు అనేవి నేను షాప్ లో పెడతానండి ఎవరికైనా కావాలంటే గనుక షాప్ కు వచ్చినప్పుడు తీసుకోండి పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం తోట మొత్తం శుభ్రం చేసుకున్నాం కదండి ఇంకా అవుట్పుట్ చూపిస్తాను అన్నాను ఒకసారి చూపిస్తాను చూపించిన తర్వాత ఏం చేద్దామంటే విత్తనాలు పెట్టుకుంటున్నాను ఎక్కడ ఏ విత్తనాలు ఎలా పెడుతున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తాను ప్రస్తుతం అయితే ఓన్లీ విత్తనాల దగ్గరే ఉన్నానండి నేను ఇంకా నారు ఈసారి డైరెక్ట్గా నారు తెచ్చేసుకోవడమే నేనంటూ సొంతగా నారు పోసుకోలేదు నారు తెచ్చేసుకోవడమే ఇప్పుడైతే ఈ మిర్చి మొక్కలు మాత్రం తీయలేదండి ఇంకా కొన్ని కొన్ని కాయలు వస్తున్నాయి మళ్ళీ నారు వచ్చిన తర్వాత అప్పుడు తీసి అప్పటికప్పుడు పెడదాంలే అని చెప్పి ఆల్టర్నేట్గా పెట్టడమే దీనిలో టమాటాలు పెడతాను ఇంకో దానిలో ఇంకోటి అట్లా మార్చి పెట్టడమే కనుక మొత్తం మట్టి దీనికి కూడా సేమ్ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఏంటంటే విత్తనాలు కొన్ని పెట్టేసుకుందాము కొన్ని రకాలు ఇప్పుడు పెట్టేసుకోవచ్చు అవన్నీ కూడా విత్తనాలు పెడదాము ఇదిగోండి తోట చూస్తే ఇట్లా ఉందన్నమాట నీట్గా కాకపోతే కింద ఫ్లోర్ అంతా ఇంకా ఊడవాలి అది లేట్ అయిపోయిందని వెళ్ళిపోయాము మళ్ళా అసలు ఆ షాప్లో చాలా బిజీగా ఉండడంతో ఈ మొక్కల పని అవ్వలేదన్నమాట మొత్తం అంతా కూడా అయితే ఇదంతా ఈ సెక్షన్ ఈసారి గ్రో బ్యాగ్స్ అన్నీ పైకెక్కిచ్చేసానండి దాంట్లో నేను ఫ్యూచర్లో ఏం పెడతాను అనేది చూపిస్తాను కొంత ప్లేస్ ఖాళీ అయితే అయ్యింది ఈ టబ్స్ అన్నీ కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ నారు వచ్చేదాకా ఈ టబ్స్ని ఏం చేసే పని లేదు కాకపోతే నేను ఆకులు అవన్నీ ఎత్తుంచాను కనుక ఈ లోపల మంచిగా మాగుతుంది ఇంకా ఇదొకటి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి నారింజ ప్లాంట్ వేరే తొట్లకు మార్చుకోవాలండి ఇది కొంచెం టబ్బు పగిలిపోయింది ఈ రెండు తొట్ల గురించి చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారండి ఎక్కడ కొన్నారు ఏంటి అనేది ఇవి యాక్చువల్గా మన మొక్కల కోసం అని కొన్నాయి కాదు మన వీడియోస్ స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళకైతే తెలుసు మధ్యలో ఆక్వాఫోనిక్స్ అని మొదలుపెట్టాం కదా దానికి వాటర్ స్టోర్ చేయడానికి అని కొన్న ట్యాంక్స్ అన్నమాట దానిలో కింద పాటు అలా కట్ చేసేసి ఇలా మొక్కలు పెట్టుకున్నాను నేను అంటే ఇంకా మళ్ళీ ఎలాగో అది పోయింది ఎలాగో పోయింది కనీసం దేనికన్నా పనికొస్తుంది అని చెప్పి ఇలా పెట్టానన్నమాట ఇవి ఇంకా చూస్తే ఇక్కడ ఈ డ్రమ్ ఒకటి తెచ్చి పెట్టుకున్నాను మనకి వేస్ట్ డికంపోజింగ్ వాటర్ అవి కలపడానికి కోసం అని చెప్పి ఇదొకటి పెట్టాను ఇక్కడ ఇక్కడ చూస్తే ఈ తొట్లన్నీ ఖాళీనేనండి మొత్తం ఈ పెద్ద ఈ ఫ్రూట్ ప్లాంట్స్ తప్పించి మిగిలిన ఆల్మోస్ట్ అన్నీ ఖాళీనే ఈ జామ చెట్టుకు కూడా చెప్పాక మన సొరకాయ అంతా చుట్టేసిందని దాన్ని కాపాడుకున్నాము ఇట్లా మొత్తం తోట అయితే ఇలా ఉంది మీ దగ్గర దాచేది ఏం లేదండి ఏముందో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా చూపించటమే ఇక్కడంతా ఖాళీలు అన్నమాట ఇవన్నీ ఇది కాకర మొక్క మట్టికి కొంచెం ఏంటో వెరైటీగా ఉంది విత్తనాలు ఎవరిచ్చారో కూడా గుర్తులేదు మరి మా తాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి వచ్చినాయా ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఇగోండి కాకర కాయలు అయితే మాత్రం పిందెలు ఇప్పుడే పడుతున్నాయి ఈ పాద ఒక్కటే మంచిగా ఉంది ఇది కూడా ఎండలకి అసలు చూసారండి ఎంత ఎంత ఎండలు వేస్తుంది మొత్తం కొన్ని అయితే పండిపోయినట్టుగా అయిపోయినాయి బట్ ఎనీవే బాగుంది అని చెప్పొచ్చు పిందెలు అవి బాగా వస్తుంది దీనికి ఇంకా ఈ వంగ మొక్కలు అవన్నీ కూడా ట్రిమ్ చేశానని చెప్పాను కదండి ఇప్పుడు చూస్తున్నారా పువ్వులు అవి వస్తున్నాయి ఇంకా ఈ మొక్కలు ఉంచేస్తాను ఇవేం తీయను ఎందుకంటే మనం కొత్త పెట్టుకున్న అవి మంచిగా పెరిగి కాపు రావడానికి టైం పడుతుంది కనుక ఈ లోపల మనకి ఇది పని జరుగుతుంది ఇవి చిక్కుడు గింజలు ఇవి ఈసారి చిక్కుడు పాదులు మొత్తం అసలు తోట అంతా కలపకుండా సపరేట్గా పెడదామని డిసైడ్ అయ్యానండి ఈ తొట్టులో ఒకసారి మనం మిరప తోట వేసుకున్నాము ఒకసారి లాస్ట్ ఇయర్ బాగా టమాటాలు అయితే బీభత్సం కాసినాయి చూసారు కదా మీరందరూ కూడా ఈసారి ఇందులో చిక్కుడు పాదులు పెడదాం అనుకుంటున్నాను మట్టి అసలు లోపలంతా ఎంత తేమగా ఉందో చూడండి కానీ బయట మాత్రం ఇట్లా డ్రై అయిపోతుంది ఎండ ఎట్లా ఉంది అసలు గాలి పిచ్చి గాలి ఎండ అసలు దారుణంగా ఉంది పరిస్థితి అయితే మనకే అలా ఉంది మొక్కల పరిస్థితి ఏంటి చెప్పండి వాటి ప్రాణం ఎంత కాకపోతే ఈ టైంలో పెట్టేసుకున్న విత్తనాలు మొలకొచ్చినాయి అనుకోండి ఏంటంటే మనము కొంచెం వర్షాలు పడంగా ఆనేక అసలు ఈ రోజుకు ఒక తీరుగా బాగా పెరిగిపోతాయి అన్నమాట మట్టి తేమ చూసుకున్నప్పుడు మనం విత్తనం పెట్టుకోవాలండి
ఇందులో మీరు మట్టి కలిపిన టబ్బు గురించి వివరాలు అని చెప్పి చాలా మంది అడిగారు అన్నమాట. ఏం లేదండి, ఇది మనం కొన్నది కాదు, అందుకని నేను దీని సంబంధ పైగా ఇవి చాలా కాస్ట్ కూడా పడ్డాయండి. అప్పుడు మనకి 9000 అట్లా పడినట్టు ఉన్నాయి. ఇదంతా బ్యాండ్ అవ్వారు అన్నమాట మనకు జరిగింది. కొంచెం ఇందులో ఏంటంటే ఇటు పక్కన పెట్టేసుకుంటే హీట్ అంతా అయ్యే ఉంటాయి అనేది నా ఉద్దేశం అన్నమాట. ఈ తోటలో ఈ తోట మొత్తం చిక్కుడు విత్తనాలకి, ఇవి కొంచెం మనకి తోటల్లో పెడతారు చూసారండి ఆ టైప్ విత్తనం అన్నమాట. అంటే పాదు చిక్కుడు ఎక్స్ట్రానే పెడుతున్నా నేను. విత్తనాలు మొలిస్తే కనుక అప్పుడు తీసి వేరే దాంట్లో పెట్టుకుంటాను. కొంచెం వేరుపోసినాక జాగ్రత్తగా మట్టి కదిలిచ్చి తీసేసుకోవచ్చు. ఇది ఇదే తొట్టులో ఈ మూలకి సొరపాదు పెట్టాను లాస్ట్ టైము. ఈసారి ఇందులో ఏం చేస్తానంటే అది తీసేసి ఇంకా అయిపోయింది ఎలాగో కట్ చేసాం కదా మొన్న. చిక్కుడు పాదులు వేరే ఆటల్లో కూడా మనం కాంబినేషన్గా పెట్టుకోవచ్చు అండి. టమాటాలు అవి పెడతాం కదా అందులో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చిక్కుడికి పేను బంక వస్తుంది అనే ఒక రీజన్ తోటి మనం కొంచెం దూరంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్న కాన్సెప్ట్ తప్పించి చిక్కుడు దేనికైనా కాంబినేషన్గా అన్నిటిలోనూ అక్కడక్కడ పెట్టుకుంటూ ఉండొచ్చు. చిక్కుడు బంతి ఇదిగోండి, ఇది ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు చక్కగా పెరిగిపోతుంది కదా పొడుగ్గా. దీంట్లో ఏం చేస్తున్నానంటే ఎక్కువ వేయను, ఒక 2-3 బెండగింజలు వచ్చి, బెండగింజలు కాదు ఇవేంటి గోంగూర పెడితే గోంగూర మనకి కిందే పెరుగుతుంది కదండి. చక్కగా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా, అంటే నాకు ప్లేస్ ఉందనుకోండి బట్ ఏంటంటే మంచిగా ఉంటుంది అన్నమాట. అందరికీ కూడా ఈ ఇలా పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో అట్లా చూపిస్తున్నాను. ఇవి నేను మొక్కలు ఈ మధ్య మార్చానండి, ఎండలకు మార్చాను యాక్చువల్గా తప్పని పరిస్థితుల్లో. కానీ పాపం దేవుడిదే వలన బాగానే చిగుర్లు వచ్చినాయి అన్నమాట. తప్పని పరిస్థితి అంటే ఏం లేదండి, మట్టి ఎందుకో తెలియదు బాగా అసలు గట్టిగా అయిపోయింది అన్నమాట. తవ్వినా కూడా అవ్వట్లేదు, వాటర్ పోస్తుంటే కూడా కిందికి వెళ్ళని స్టేజ్లో అన్నమాట. ఇవి స్టార్టింగ్లో మట్టిలో ఏం కలపాలో తెలియనప్పుడు పెట్టిన మొక్కలు అన్నమాట. ఇంకా ఇవి సంపత్తి ఇచ్చిన గింజలు అండి, చారల సొర. ఇవి ఏంటంటే 2 చోట్ల పెడుతున్నాను, ఇంకా 4 గింజలు ఉన్నాయి, వీటిని జాగ్రత్త చేసుకుంటాను. ప్రస్తుతం అయితే 2 పెడుతున్నాను. ఇవి ఇక్కడ పెడుతున్నానండి ఇటు సైడు, ఇటు పైన కూడా. ఇటంతా కూడా నేను వర్టికల్గా అల్లుంది, ప్లస్ పైన కూడా ఈసారి అల్లుకున్నాము. సో ఇట్లా పాకేస్తుందన్న ఉద్దేశంతో ఇటు పెడుతున్నాను. ఇందులో ఇంకొక రకం విత్తనాలు కూడా ఉన్నాయండి, దానికి అది ఏంటనేది నాకు ఐడియా లేదు. కానీ ఇంకా ఈ సొర అంతా ఇటే ఉంటుంది, ఉంటే బాగుంటుంది కదా ఇట్లా మనం ఒక ప్లేస్లో ఎక్కించుకుంటే. సో ఈ కూడా ఇక్కడే పెట్టేస్తున్నాను. ఇంకా దానికి ముందు వైపున వేరే బెండగింజలు ఉన్నాయండి, స్టార్ బెండగింజలు. ఇటు సైడ్ సొరగింజలు పెట్టుకుంటే ముందుకి 2 బెండగింజలు పెడుతున్నా. పైకి వెళ్తాయి మనకి ఇక్కడ కాసే, ఇక్కడ కాస్తాయి. అంటే కొంచెం మట్టిలోనే మీరు అన్ని ఎలా పెట్టగలుగుతారు అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనము ఇచ్చే పోషకాలను బట్టి అవి బాగానే కాస్తాయి అండి, ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ టైం కూడా మనం పెట్టుకున్నాం కదా అట్లా, మనం సరిగ్గా 2 సరిపడినంత పోషకాలు సరిగ్గా ఇస్తే బాగానే కాస్తాయి. అంటే ప్లేస్ లేని వాళ్ళు పెట్టుకోండి అట్లా. ఇప్పుడు ప్రస్తుతం నాకు ప్లేస్ ఉంది కనుక నేను పెట్టట్లేదు. సో ఇక్కడ ఈ 4 కుండీలు అయిపోయినాయి. చూసి పెడతానండి అన్నీ ప్లాన్డ్గా, కాకపోతే మీకు ఒక జస్ట్ ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాను. కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయండి. ఆల్రెడీ చేసేవాళ్ళు ఎట్లా అంటే మనమే మళ్ళీ ఇంకొకరికి సలహా ఇచ్చేటట్టుగా అయిపోతాము. ఇది రోజుకి కొత్త ఏయోటి మనం నేర్చుకుంటూ ఉంటాం కదా, ఓహో ఇది ఇలా చేయడం మూలంగా అలా అయ్యింది, ఇది ఇలా చేయకూడదు. ఇదంతా మనకి ప్రాక్టికల్గా ఎవరో చెప్పేది కాదండి, ఆల్రెడీ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు రకరకాల పద్ధతులు. ఇప్పుడు చాలామంది వాటిని ముందు మొక్కలు అంటే సాప్లింగ్స్ రెడీ చేసుకుని నీడలో చక్కగా డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నారు, అట్లా రకరకాల పద్ధతులు అనేది పాటిస్తున్నారు. ఉస్తికాయలు, వీటి గింజలు అనేవి నేను షాప్లో పెడతానండి. ఇది మెడిసినల్ ప్లాంట్ అంట, గింజలు తీసి ఉంచాను. ఇవి ఒకటి ఏంటది కణుపు చిక్కుడు ఒకటి, ఈ 2 ఉన్నాయి. అవి 2 షాప్లో పెడతాను, ఎవరికైనా కావాలంటే కనుక షాప్కి వచ్చినప్పుడు తీసుకోండి. కొరియర్ అయితే చేయలేమండి, చూస్తున్నారు కదా హడావుడి. ఇవి స్టార్ బెండ అండి, ఎన్ని ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి.
కరెక్ట్ గా నాకు ఈ తోటలోకి సరిపోతాయి ఇంకో తోటి ఒకటి చిక్కుడు పెట్టాం కదండి దీంట్లో అయి పెట్టేస్తున్నాను కొంచెం ఏంటంటే మనకి గ్యాప్ ఉంచుకొని పెడితే బాగా వస్తాయండి కాపు నాకు అటు ఇటు తిరిగే ప్లేస్ లో ఉన్న ఆకులు రాకుండా ఉంటాయి అని చెప్పి నేను కొంచెం మధ్యలోకి పెట్టుకుంటున్నాను ఇట్లా చూసుకొని ఇంకా ప్లేస్ ఉంటది అటు సైడ్ కి అక్కడ ఏదైనా పెడదాం కొత్తిమీర పోయడం ఏదో ఒకటి చేయొచ్చు చెప్పాను కదండీ చిక్కుడంతా ఒక దగ్గర పెడతాను అని చెప్పి ఇటు సైడ్ బెండ మొక్కలు పెట్టిన తర్వాత ఖాళీ ఉంది కదా ఇక్కడ ఏంటంటే ఈ పైన అల్లుకుని ఉందన్నమాట అక్కడికి ఇచ్చేయొచ్చు అని చెప్పి చిక్కుడు ఇక్కడ లాస్ట్ టైం చెప్పాయి కదా గుత్తి చిక్కుడు అని మనకు కాసింది గుర్తుందా ఆ విత్తనాలు అన్నమాట ఇవి ఇవి పెట్టేస్తున్నాను ఇక్కడ ఒక పాదులాగా పెడుతున్నాను ఒక దగ్గరే ఉంటే ఏంటంటే పైకి ఎక్కించడానికి ఈజీగా ఉంటుంది ఇగోండి ఇవి బీరగింజలు ఈసారి ఏంటబ్బా ఇది కూడా ఏదో సంపత్తి ఇచ్చాడు గ్రీన్ రౌండ్ సొర ఓకే అబ్బాయి ఎప్పటి నుంచో ఎత్తుతున్నానండి ఇవన్నీ సంపత్తి ఇచ్చిన సీడ్స్ నేను ఇప్పుడు కొన్ని పెడుతున్నా కొన్ని ఏమో తర్వాత పెట్టాలి ఇది నాకు మొక్కజొన్న ఎప్పుడు వేస్తారు అసలు ఐడియా లేదండి అంటే నాకు మాకు ఊర్లో వేస్తారు కానీ ఇప్పుడు వర్షాలు పడినాక వేస్తారా పడకముందు వేస్తారా నాకు గుర్తులేదు అసలు అదొకటి కనుక్కొని పెట్టాలి ఇది అక్కడక్కడ సరిగ్గా కలిసినట్లేదు పేరగింజలు సొరగింజలు కూడా పెట్టేస్తున్నాను అయితే సొరపాది ఇక్కడ పెడుతున్నా ఫస్ట్ టైము మధ్యలో తోట మధ్యలో పెడుతున్నా ఇక్కడ పైకి ఎక్కిద్దామని చూద్దాం ఈసారి అన్నీ ఎక్స్పెరిమెంటల్గా ఉన్నాయి ఒక్కోసారి ఒక్కోలాగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఇందులో అయితే మూడు గింజలు పెడుతున్నాను చాలు మూడు గింజలు మళ్ళీ దాచుకున్నాను ఒక మొక్క వచ్చినా సరిపోదు ఈ టైర్లో అటు సైడ్ వేరే మొక్కలు పెట్టాను ఇందాక వేరే బెండ గింజలు పెట్టాను ఇటు సైడ్ వేరే మొక్కలు పెడుతున్నాను ఈ బెండకాయలు అటు పెరిగితే ఇటేమో మనకి ఇదైపోతుందండి ఇదేదో లాస్ట్ టైం మనకు బజ్జికాయలు కాసినాయి కదా ఆ మొక్కలు అయ్యే మొలుస్తాయి వేసేస్తున్నా ప్రస్తుతానికైతే ఇవి పెట్టానండి కొత్తిమీర ఒకటి పోయాలి ఇంకా అది నేను చాలాసార్లు చూపించున్నాను ఇలా ఇక్కడ ఖాళీ ఉంటే ఆ టబ్బుల్లో లైన్లు వేసేస్తూ ఉంటాను తెలుసు కదా మీకు కొత్తిమీర ఒకటి వేసేసి ఇంకా ఇప్పటికైతే ముగిస్తున్నాను విత్తనాలు పెట్టే ప్రాసెస్ ఇంకా మనకి కణుపు చిక్కుడు కానివ్వండి మామూలుగా ఈ సీజనల్గా వచ్చే చిక్కుడు ఇప్పుడేం పెట్టద్దు జూలై లాస్ట్లో కానీ ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ పెట్టుకుంటే చలికాలం వచ్చేసరికి మనకి ఓవర్గా పాకేసి మొత్తం అంతా అదేమంటారు రొట్టేసిపోయింది అంటారు ఎక్కువ పాకితే అట్లా అవ్వకుండా మంచిగా కాపు వస్తుంది అనమాట ఈరోజుకైతే వీడియో ఇదేనండి మరి మీ మొక్కలు పెట్టడం ఎక్కడ దాకా వచ్చింది మీ నారులు పోసారా విత్తనాలు పెట్టారా నారు కొంటారా ఏంటి అనేది నారు గురించి చాలామందికి డౌట్లు ఉన్నాయండి మీరు మీ ఏరియాలో అంటే మీ సరౌండింగ్స్లో ఎక్కడ నారు దొరుకుతుంది అనేది దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే చాలామంది కామెంట్స్ కూడా చదువుకుంటారు ఆ ఏరియాలో పీపుల్కి ఈ ప్లేస్లో దొరుకుతుంది అనేది చెప్పారు అనుకోండి వెళ్ళి తెచ్చుకుంటారు మనం చేసేది ఏం లేదు కదా చిన్న కామెంటే చూసుకుని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది సో దయచేసి మాకు అయితే మాత్రం ఇటు సరౌండింగ్స్ ఇబ్రహీంపట్నంలో దొరుకుతుంది అని చెప్పి విన్నాను నేను బట్ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు నాకు అవసరం పడలేదు కనుక అలా మీకు దగ్గరలో ఎక్కడ దొరుకుతుంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత